హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెల్లాపూర్లో ఉన్న ఏలియన్స్ స్పేస్ స్టేషన్ అనే అపార్ట్మెంట్లో 22nd ఫ్లోర్ రూఫ్ టాప్ మీద నుంచి షూట్ చేస్తున్నామండి స్టార్టింగ్. అండ్ మీకు సరౌండింగ్ అనేది ఎప్పుడు చూపించడం అనేది కామన్ థింగ్ కాబట్టి మీకు అక్కడ దూరంగా కనబడుతుంది మై హోమ్ అంకుర విల్లా కమ్యూనిటీ. అండ్ ఇక్కడ మీకు కనబడుతున్నది అంతా రాజ్ పుష్ప, ఎందుకంటే మనం 22nd ఫ్లోర్ నుంచి ఉన్నాం కాబట్టి మోస్ట్లీ సిటీ అంతా కవర్ అవుతుంది. అండ్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు చూడడానికి మీకు అడవిలా కనిపించినా కానీ ఇది యాక్చువల్లీ లేక్. గవర్నమెంట్ దీని లేక్ కింద రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు లేక్ కింద దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ ఏరియా అనేది. అండ్ మీకు ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ అనేది 200% అవైలబుల్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఏరియా చూస్తున్నారు తెల్లాపూర్ అనేది. అని ఇప్పుడు మనం ఏంటంటే, మనం ఇప్పుడు 22nd ఫ్లోర్లో ఈ ఏలియన్ స్పేస్ స్టేషన్లో ఏదైతే అడ్వాంటేజ్ ఏంటంటే, స్కై వ్యూ టాప్లో ఇండిపెండెంట్ విల్లా అనేది అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మోస్ట్లీ మనకి ఇక్కడ ఇండిపెండెంట్ విల్లా రావడం వల్ల ప్రైవసీ కన్సర్న్స్ వల్ల కన్స్ట్రక్షన్లో ఏదైతే లోకాలిటీ ఉందో ఇక్కడ మనకి వీడియో అనేది సరిగ్గా సరౌండింగ్స్ చూపించడానికి పాసిబుల్ అయితే లేదు. అందువల్ల మనం ఏదైతే 3 BHK ఫ్లాట్ కోసం వచ్చామో ఆ 3 BHK ఫ్లాట్ అండ్ కింద డూప్లెక్స్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ డూప్లెక్స్ ఫ్లాట్స్ ఎంట్రెన్స్ నుంచి 3 BHK ఫ్లాట్ ఎంట్రెన్స్ నుంచి మనం నెక్స్ట్ ఏదైతే వీడియో కంటిన్యూలో ఉన్నామో అక్కడ నుంచి వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కంటిన్యూగా వాచ్ చేస్తుండండి. మీకు ఒకవేళ మీ కింద పైనుంచి మీకు సరౌండింగ్ ఏదైతే డెవలప్మెంట్ ఉందో మీకు చూస్తున్నారు ఇక్కడ డెవలప్మెంట్ తెల్లాపూర్ అనేది. అండ్ మనకు బ్యాక్ సైడ్ అనేది వేరు కాబట్టి అక్కడ విల్లా కమ్యూనిటీ లాంగ్ డిస్టెన్స్ 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా తెల్లాపూరే మీకు కనబడుతుంది. ఈ మన అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి అంతా అటాచ్డ్ ఏరియా ఉంది. అండ్ మన నెక్స్ట్ వీడియో అనేది మనం ఫ్లాట్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. మీకు ఒకవేళ ఈ ఫ్లాట్ డిజైన్ నచ్చి ఇంట్రెస్టెడ్గా ఉంటే మనం ఈ లొకేషన్ని డైరెక్ట్గా విజిట్ చేసి మీరు డైరెక్ట్గా ఒకసారి ఫ్లాట్ అనేది మీరు ఫిజికల్గా చూసుకుంటే మీరు కూడా సాటిస్ఫై అవుతారు. మనం నెక్స్ట్ వీడియో అనేది ఫ్లాట్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఇంతకుముందు 22nd 27th ఫ్లోర్ నుంచి మనం ఏదైతే వీడియో తీసామో అండ్ ఇప్పుడు మనం 17th ఫ్లోర్లో వీళ్ళైతే అమెనిటీస్ ఇస్తున్నారో ఆ అమెనిటీస్లోన రూఫ్ టాప్ ఏదైతే స్కై వ్యూ పాయింట్లో కమ్యూనిటీ గార్డెన్ స్పేస్ అనేది ఏదైతే ఉందో మీకు అది చూపిస్తున్నాను. మీకు మోస్ట్లీ ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే విల్లా ప్రాజెక్టులో అయినా సరే అమెనిటీ స్పేస్ అనేది కింద క్లబ్ హౌస్ కట్టి అంతా ఒకే చోట గ్యాదర్ అవుతారు. బట్ ఇందులో ఏదైతే అడ్వాంటేజ్ ఉందో వీళ్ళు ఏంటంటే ఎవ్రీ 9 ఫ్లోర్స్కి ఫ్లోర్ మధ్యలో ఏదైతే ఉందో 3500 నుంచి 5000 స్క్వేర్ ఫీట్ దాకా కమ్యూనిటీ స్పాట్స్ అనేటివి అపార్ట్మెంట్ లోపలనే ప్రొవైడ్ చేశారండి. ఇంకా మీరు చూస్తున్నారు రూఫ్ టాప్ గార్డెన్ అనేది. అండ్ మీకు ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఫౌంటైన్ ఫెసిలిటీ అండ్ మెడిటేషన్ టైప్లు చేసుకోవాలన్నా కమ్యూనిటీ మీటింగ్స్ అరేంజ్ చేసుకోవాలన్నా అండ్ మనకి ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే స్పేస్ ఉందో ఇక్కడ కూడా కమ్యూనిటీ స్పేస్ అండ్ మీకు బిజినెస్ మీటింగ్స్కి రూఫ్ టాప్ మీద అరేంజ్ చేశారు. అండ్ మనకి అది ఎంట్రన్స్ అండ్ మీకు ఇక్కడ వర్క్ చూస్తున్నారు కమ్యూనిటీ రూమ్స్ అనేవి ఎలా అరేంజ్ చేస్తున్నారు అనేది. అండ్ ఇప్పుడు మీకు డైనింగ్ ఏరియా పార్టీలాగా ఏమైనా అరేంజ్ చేసుకున్నా కానీ అండ్ మోస్ట్లీ మీకు ఇక్కడ కవర్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ ఇంతకుముందు చూపించినట్టు మన ఏదైతే ఉందో విల్లా కమ్యూనిటీ అండ్ రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్ పైనుంచి చూపించింది. అండ్ మనం 22nd ఫ్లోర్లో ఫాగ్ వల్ల క్లియర్గా విజిబుల్ లేదు, బట్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా క్లియర్గా విజిబిలిటీ వస్తుంది 17th ఫ్లోర్ కాబట్టి. అండ్ మీకు ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేశానో గచ్చిబౌలికి హైటెక్ సిటీకి నియర్ బై మేజర్ పాయింటే అండి తెల్లాపూర్. మోస్ట్లీ తెల్లాపూర్ అంటే చాలామంది తెలుసు, ఎవరికైతే అవేర్నెస్ లేదో వాళ్ళకి కూడా మేము క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము. అండ్ ఇంకా మనకి శేర్లింగంపల్లి లింగంపల్లి లొకేటెడ్ వాళ్ళకు కూడా నియర్ బై లొకేషనే. అండ్ ఇది 28 ఫ్లోర్ టవర్ కాబట్టి మోస్ట్లీ మీకు టవర్ పైనుంచి కవరేజ్ అనేది ఈ ఏరియాలో ప్రతి ఒక 5 కిలోమీటర్స్ రేంజ్లో ఈ టవర్ అనేది ప్రతి ఒక్కరికి విజిబిలిటీ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియో అనేది ఫ్లాట్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు ముందు రూఫ్ టాప్ మీద ఏదైతే మెన్షన్ చేసామో ఆ ఫ్లాట్ దగ్గరకు వచ్చామండి. అండ్ మీరు చూస్తున్న ఏదైతే ఫ్లాట్ మెయిన్ డోర్ అండ్ మనం ఇప్పుడు ఫ్లాట్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ మీకు కామన్ ఏరియా ఏదైతే ఉందో మీకు అది చూపించాను. అండ్ ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఫ్లాట్ యొక్క ఏదైతే ఉందో స్పెషాలిటీ అండ్ ఫ్యూచర్స్ అనేటివి మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఫ్లాట్ అనేది స్మార్ట్ అండి మొత్తం. అండ్ మనకు మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఫ్లాట్ ఎంట్రన్స్ అనేది ఫింగర్ ప్రింట్ స్కానర్తో అన్లాక్ అయ్యే సిస్టమ్ పెట్టారు. అండ్ స్మార్ట్ కార్డ్ అండ్ పాస్వర్డ్ సిస్టమ్ పెట్టారు. అండ్ ఇప్పుడు మీరు కామన్ ఏదైతే హాల్ ఉందో హాల్లోకి ఎంటర్ అయ్యాం. మీకు వుడ్ వర్క్ తోటి ఏదైతే ఇంటీరియర్ ఉందో సెమీ ఫర్నిష్డ్గా ఉన్న ఫ్లాట్ అనేది మీకు చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఫాల్ సీలింగ్ చూస్తున్నారు.
మీరు చూస్తున్నారు ఏదైతే ఉందో ఇంటీరియర్ వర్క్ అనేది. అండ్ ఇది 3 BHK ఫ్లాట్ అండి. అండ్ ఇక్కడ కిచెన్ ఆప్షన్ అనేది అక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా ఆపోజిట్ దీని తర్వాత. అండ్ ఇప్పుడు మన హాల్లో ఉన్నాం. అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ అండి, అది మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఫస్ట్ మనం డైనింగ్ ఏరియా ఉన్న అటాచ్డ్ బాల్కనీ కూడా మీకు కవర్ చేస్తాను. దాని తర్వాత కిచెన్ తర్వాత 3 బెడ్రూమ్స్ అనేది కవర్ చేద్దాం. మీరు చూస్తున్న ఏదైతే ఏరియా ఉందో డైనింగ్ ఏరియా అండ్ అటాచ్డ్ బాల్కనీ అండి. అండ్ మీకు ఇక్కడ ఇంటీరియర్ వర్క్ అనేది చూస్తున్నారు. అండ్ వుడ్ వర్క్ తోటి అండ్ గ్లాస్ మిక్స్ తోటి చాలా అట్రాక్టివ్ లుక్ తోటి ఇంటీరియర్ వర్క్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు కిచెన్ అనేది చూస్తున్నారు ఎంత స్పేషియస్గా అండ్ మోడర్న్ టైప్లో ఇచ్చారనేది. ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్తున్నాను. అండ్ వాష్ బేసిన్ అండ్ స్పేస్ మీరు చూస్తున్నారు. అండ్ చిమ్నీ ప్రొవైడర్ అని అక్కడ ఇచ్చారు గ్యాస్ అనేది. అండ్ మీకు మీకు సైడ్కి ఏదైతే వాష్ బేసిన్ ఉందో ఇక్కడ ఆప్షన్ ఇచ్చారండి. అండ్ మీకు లాబీ స్పేస్ తోటి సెల్ఫ్ ఇంటీరియర్ వర్క్ అనేది కవర్ చేశారు. అండ్ అటాచ్డ్ యూటిలిటీ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ మీకు సరౌండింగ్ డెవలప్మెంట్ అనేది చూస్తున్నారు. మనం ఆల్రెడీ మనము టాప్ ఫ్లోర్ ఏదైతే ఉందో స్కై వ్యూ పాయింట్లో మనం ఆల్రెడీ చూపించాము. అండ్ విల్లా డెవలప్మెంట్ అనేది చూస్తున్నారు ఇక్కడ. అండ్ మీకు వుడ్ వర్క్ ఏదైతే ఉందో మీకు ఒకసారి చూపిస్తాను ఇంటీరియర్ వర్క్. అండ్ స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ చిమ్నీ ఆప్షన్ ఇచ్చారు. అండ్ స్పేస్ పరంగా కిచెన్ చాలా స్పేషియస్గా అండ్ వుడ్ వర్క్ కూడా చాలా ఇంటీరియర్ లుక్ చాలా బాగుందండి. అండ్ మీకు అటాచ్డ్ బాల్కనీ ఏరియా ఉందో ఇక్కడ మోస్ట్లీ మీకు స్లైడింగ్ డోర్ టైప్స్ ఇచ్చారు. అండ్ 2 టైప్స్ అండి, మోస్ట్లీ ఇలా ఒక డోర్ అండ్ ఇలా ఒక స్లైడింగ్ తోటి క్లోజ్ అయ్యేటట్టు డబుల్ స్లైడ్ అనేది ఇచ్చారండి అటాచ్మెంట్ అనేది. అండ్ ఎవరైతే గార్డెన్ హ్యాబిట్ అనేది ఉన్నవాళ్ళు మీకు ఇక్కడ మొక్కలు అరేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇచ్చారు. అండ్ గ్లాస్ టైప్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేశారండి, హై క్వాలిటీ మెటల్ గ్రిల్స్ తోటి. అండ్ మీకు ఇప్పుడు బెడ్రూమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ అండి. మీకు యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అనేవి చూస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ ఇంటీరియర్ వర్క్ అండ్ పర్సనల్ యూనిట్ ఏదైనా పర్సనల్ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ సెట్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ అనేది ఇచ్చారు ఇంటీరియర్ వర్క్ అనేది. అండ్ మీకు అటాచ్డ్ బాత్రూమ్ అండ్ స్లైడింగ్ డోర్ టైప్లో స్పేషియస్గా స్పేస్ అనేది చాలా సేవ్ అయ్యేటట్టు మోస్ట్లీ ఈ మధ్య డిజైన్స్లో ఈ స్లైడ్ టైప్ అనేది ఎక్కువిస్తున్నారు. వుడ్ మెటీరియల్ అండి మొత్తం. అండ్ మిర్రర్ ఆప్షన్. అండ్ మీకు ఇక్కడ బాత్రూమ్ చూపిస్తున్నాను, వాష్రూమ్ ఏదైతే అటాచ్డ్ వాష్రూమ్ ఉందో. గ్లాస్ పార్టీషన్ చేశారండి వాష్రూమ్ అనేది. షవర్ ఏరియా గ్లాస్ పార్టీషన్ ఇచ్చి అండ్ సింక్ అండ్ ఇక్కడ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మీకు గెస్ట్ బెడ్రూమ్ చూపించాను. అండ్ ఇక్కడ హాల్లో చూస్తున్నారు. అండ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అక్కడ. అండ్ మీకు కామన్ బాత్రూమ్ అనేది ఫస్ట్ కవర్ చేస్తాను. అండ్ ఇది కూడా గ్లాస్ పార్టీషన్ చేశారు షవర్కి. అండ్ ఇక్కడ వాష్రూమ్ అండ్ సింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ మీకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ మీకు వుడ్ వర్క్ అనేది ప్రతి చోట కవర్ చేశారండి. అండ్ ఇక్కడ షీట్ అనేది కవరుగా చేశారు మొత్తం. అండ్ ఇక్కడ కూడా స్లైడింగ్ టైప్ అనేది ఇచ్చారు. మీకు వెంటిలేషన్ పరంగా అండ్ లైట్ అవైలబిలిటీ అనేది డైరెక్ట్ సన్లైట్ అనేది లోపలికి వస్తుంది. అండ్ ఒకవేళ మీకు సన్లైట్ కావాలనుకున్న వాళ్ళు అండ్ లేకంటే ఇక్కడ కర్టెన్స్ లాగా ప్రొవైడ్ చేసి మీకు ఇది కవర్ చేసుకోవచ్చు. అండ్ వెంటిలేషన్ పరంగా ఎటువంటి ఇష్యూ లేదండి, చాలా పీస్ఫుల్ ఏరియా అండ్ వెల్ డెవలప్డ్ ఎస్టాబ్లిష్డ్ ఏరియా. గచ్చిబౌలి నియర్ బై కావాలనుకున్న వాళ్ళు మంచి హై రైజ్ వ్యూలో ఏలియన్స్ స్పేస్ స్టేషన్ అనేది ఏదైతే గ్రూప్ ఉందో వెల్ ఎస్టాబ్లిష్డ్ గ్రూప్ అండి. అండ్ వీళ్ళు ప్రాజెక్ట్ కూడా ఆన్ టైం డెలివరీ చేస్తున్నారు ఇప్పుడు 2018 నుంచి.
అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ ఇక్కడ మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉందో, బాత్ టబ్ అనేది గ్లాస్ టైప్లో ట్రాన్స్పరెంట్ ఇచ్చారు ఫర్ హై క్లాస్ ఎండింగ్ టైప్లో. అండ్ మీకు ఎంట్రన్స్ అనేది ఇక్కడ నుంచి ఉంది లోపల. అండ్ ఇక్కడ బాత్ ప్రొవైడ్ చేశారు విత్ స్కై పాయింట్లో షవర్ టైప్లో. అండ్ వెస్ట్రన్ బాత్రూమ్ అండ్ వాష్ బేసిన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ విత్ లాబీ స్పేస్ అనేది. అండ్ మీకు లోపల నుంచి ఏదైతే బాత్రూమ్ లోపల నుంచి గ్లాస్ అనేది కవర్ చేశారండి, మీకు బెడ్రూమ్ అనేది మొత్తం కవర్ అవుతుంది. పర్సనల్ బెడ్ అండ్ టీవీ యూనిట్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అక్కడ దాని తగ్గట్టుగానే వుడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి స్లైడ్ టైప్లో ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు మిర్రర్ అండ్ ఇది కూడా మనకు ట్రాన్స్పరెంట్గా బయట వ్యూ నేచర్ అనేది మనకు డైరెక్ట్ వ్యూ అనేది వస్తుంది. అండ్ మన నెక్స్ట్ కింద ఏదైతే పార్కింగ్ ఏరియా ఉందో అండ్ సేల్స్ ఆఫీస్ అండ్ మోస్ట్లీ మీకు ఏదంటే ఇది అంతా డిజిటల్ సిస్టమ్ అండి మొత్తం మోస్ట్లీ. అండ్ మీకు ఇది ఫ్యాన్ లైట్స్ బ్రైట్నెస్, ఫ్యాన్ లో హై అండ్ లైట్స్ బ్రైట్నెస్ కంట్రోలు అండ్ బెడ్ ల్యాంప్స్ అన్నిటికీ మీకు ఆప్షన్ అనేది డిజిటల్ ప్యానెల్స్ ఇచ్చారు. అండ్ ప్రతి బెడ్రూమ్లో డిజిటల్ ప్యానెల్స్ ఇచ్చారు. ఇది స్మార్ట్ హోమ్ లాగా డిజైన్ చేశారండి మోస్ట్లీ, ఎందుకంటే మీకు ఇక్కడ కూడా చూస్తున్నారు లైట్స్ మీకు ఫాల్ సీలింగ్ లైట్ అనేది ఇలా కనబడుతుంది. అండ్ మీకు స్మార్ట్ యాక్సెస్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చూస్తున్నారు స్మార్ట్ యాక్సెస్ అనేది. అండ్ మనం నెక్స్ట్ పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేసి బిల్డింగ్ ఎలివేషన్ తోటి వీడియో అనేది క్లోజ్ చేద్దాం. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి, స్కిప్ చేయకండి. మనం డీటెయిల్స్ మెన్షన్ అనేది డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాం, దాన్ని బట్టి మీకు నచ్చిన ఫ్లాట్ నచ్చిన సైజులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అండ్ స్క్వేర్ ఫీట్ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాం. అండ్ వీడియో స్కిప్ చేయకండి, కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. ఫ్లాట్లో మెన్షన్ చేసినట్టు పార్కింగ్ స్పేస్ అనేది చూస్తున్నారు మీరు. ఆల్రెడీ రెసిడెన్స్ అనేది ఇక్కడ ఉన్నారు అండ్ సెక్యూరిటీ అండ్ బైక్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మోస్ట్లీ ఇంకా సెల్లర్ పార్కింగ్స్ ఉన్నాయి కాబట్టి అండర్ కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల మనం కవర్ చేయడానికి రాదు. అండ్ మనం బయటికి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ అనేది కవర్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు అపార్ట్మెంట్ ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో దాని ముందర అనేది 100 ఫీట్ రోడ్ అండి. అండ్ మీకు ఏదైతే అపార్ట్మెంట్ ఏదైతే చూపిస్తున్నానో ఏలియన్స్ స్పేస్ స్టేషన్ మీరు చూస్తున్నారు టవర్స్ హైట్ అనేది. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఏలియన్స్ స్పేస్ స్టేషన్ వాళ్ళకి థ్యాంక్ఫుల్గా అండి, ఎందుకంటే ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ అనేటివి పబ్లిక్కి ఈజీగా యాక్సెస్గా అవైలబుల్గా ఉండేటట్టు ఇలాంటి ఆపర్చునిటీ దొరకడం అనేది చాలా రేర్. అండ్ అలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఏలియన్ స్పేస్ స్టేషన్ వాళ్ళకి మేము థ్యాంక్ఫుల్గా ఉన్నాం. అండ్ మా వీడియోని ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని రెగ్యులర్గా వాచ్ చేస్తూ మా వీడియోస్ని లైక్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.